సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చిట్టి మాధురి దేవేందర్ రెడ్డి. నమస్కారం, నా పేరు చిట్టి మాధురి దేవేందర్ రెడ్డి. నేను ఇంతకుముందు ZPTC లాగా ప్రెసెంట్ కూడా రూలింగ్లో ఉన్నాను, కానీ నేను సర్పంచ్గా నామినేషన్ చేసిన ఎందుకంటే ప్రజలకు ఇంకా దగ్గరగా, మా కొండపాక గ్రామానికి ప్రజలకు ఇంకా దగ్గరగా ఉండాలంటే ఇది ఒకటే ఆయుధంలాగా అనిపించింది నాకు. అన్ని అభివృద్ధులకు మారు పేరైన TRSV అన్ని అభివృద్ధుల పనులన్నీ కూడా మా సర్పంచ్గా ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, గ్రామ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో నేను సర్పంచ్గా నామినేషన్ చేసినాను. ఇంకా మాకు ఇంకా గుర్తింపులు రాలేదు, అయినా ప్రచారం స్టార్ట్ చేసినాము. అందరూ ప్రజల దగ్గర మంచి స్పందన లభిస్తుంది. మాకు ఏ ముదురు వచ్చినా ఏ గుర్తింపు వచ్చినా కానీ విజయం మాదే అని నిర్భయంగా చెప్తున్నాము. ఈరోజు కొండపాక అభివృద్ధిలో మేమున్నామని మన మంత్రి హరీష్ రావు గారితో ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలు కొండపాక ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మేము కాంగ్రెస్లో ZPTC PSA చైర్మన్గా కలిసి మేము TRSలోకి పోవడం జరిగింది. జరిగిన రోజు మేము పోయిన రోజు నీకేం కావాలి, నీకేం అభివృద్ధి ఏం కావాలంటే మా కొండపాకలో ఆంధ్ర బ్యాంక్ కావాలని కోరుకోవడం జరిగింది. నిజంగా మంత్రి గారు నవ్వి, ఏంటి ఆంధ్ర బ్యాంక్ ఏంటి అంటే, అన్న 15 సంవత్సరాల క్రితం మా కొండపాక నుంచి ఆంధ్ర బ్యాంక్ పోయింది, ఆ బ్యాంకు రావాలంటే మాకు మాతో కాలేదు, 15 సంవత్సరాల నుంచి కూడా మాతో కాలేదు, మాకు ఆంధ్ర బ్యాంక్ తప్పకుండా కావాలని చెప్పగానే నేను ఒక 1 మంత్లో మీ కొండపాకలో ఆంధ్ర బ్యాంక్ పెట్టి ఆంధ్ర బ్యాంక్ ఇనాగ్రేషన్ కూడా వస్తానని మంత్రివర్యులు హరీష్ అన్న గారు చెప్పడం జరిగింది. ఇంకొకటి అడిగితే కుమ్రవెల్లి రోడ్ కంపల్సరీ కావాలన్నా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా మేము అనుకుంటే మాకు కొండ కుమ్రవెల్లి రోడ్ కాలేదు, ఆ రోడ్డు కూడా మాకు కావాలని చెప్పడం జరిగింది. జరిగితే తప్పకుండా 1-2 కోట్లది కాదే, నువ్వు మంచి వర్క్ ఏదైనా అడుగు అంటే మాకు మంచి వర్క్ అనేది మాకు అవసరం లేదన్న మాకు ఈ కోరిక ఇవి ఉండే. మా కొండపాకలో మార్కెట్ యాడ్ అనేది మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా తలలు తలలు పగలగొట్టుకున్నామన్న ఆయన ముత్యంరెడ్డి తీసుకుపోయి తోటలో పెట్టినాడు, మా కొండపాకకు కావాలని ముఖ్యమంత్రి గారితో చెప్పగానే ఇంత చిన్న మార్కెట్ కోసం ఇంత ఇదా అని చెప్పేసి తప్పకుండా ఇచ్చేయమని మా మంత్రి గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారు ఇచ్చి మన కొండపాకలోనే మార్కెట్ గోడౌన్ కూడా కట్టడం జరిగింది. దాని తర్వాత బ్యాంకు DCCB బ్యాంక్ పెట్టడం జరిగింది, 1 కోటి రూపాయలు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చి గోడౌన్ కూడా కట్టుకోవడం జరిగింది. దీనికి కాకుండా మనకు తపస్పల్లి నుంచి నీళ్లు రావడానికి మంత్రివర్యులే, మంత్రి మన హరీష్ అన్ననే నీళ్ల మంత్రి కాబట్టి హరీష్ అన్న దగ్గరికి పోయి ఒక రేఖ నగేష్ అనేటైనా నా భూమిలో నుంచి తవ్వద్దు అంటే కూడా చాలాసార్లు మీటింగ్ పెట్టి, చాలాసార్లు ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారితో మంత్రి గారితో మీటింగ్స్ పెట్టించి, కలెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారితో కూడా చాలా ఇది పెట్టించి ఆ నీళ్లు తీసుకొచ్చి కూడా మన కొండపాక చెరువులు 5-6 చెరువులు కూడా నింపడం జరిగింది. అంటే 2 సంవత్సరాల నుంచి ఆ నీళ్లు చెరువులలో నిండుతూ ఉంటే ఆ జనాలు కూడా అందరికీ కూడా నిజంగా ఒక 45 డేస్ నుంచి కూడా రోజు 3-4 లారీలు కొంటే కూడా కొండపాకలోనే అన్ని ఒడ్లు పండినాయంటే కొండపాక ప్రజలందరూ కూడా ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు. దానికి మేము జిల్లాలో మండల్లో చేశాం, మండల ప్రజల కంటే సర్పంచి ఎక్కువ అని, ఎక్కువ అని కాదు ఎందుకంటే నేను కొండపాక ప్రజల కొండపాకలో పుట్టినందుకు ఒక సర్పంచ్ అయి కొండపాక ప్రజలకు సేవ చేయాలనే మెయిన్ ఉద్దేశంతో మేము సర్పంచ్గా నిలబడడం జరిగింది.